విజయనగరం జిల్లాలో ఉన్న రెవెన్యూ సమస్యల్ని గమనించి మనము రెవెన్యూ యంత్రాంగం ద్వారా అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో కలిసి ఈ రైతుల సేవలో రెవెన్యూ శాఖ అనేది ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. ప్రతి థర్స్డే అండ్ ఫ్రైడే మనము గ్రామానికి వెళ్ళి తహసీల్దార్ అందరూ టీం లాగా ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్న రెవెన్యూ సమస్యల్ని గుర్తు చేసుకుంటూ పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ అధికారిని కూడా నియమించడం జరిగింది. ఆల్రెడీ ఒక రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ విఆర్ఓ ఆన్వర్డ్స్ ప్రతి రెవెన్యూ ఆఫీసర్స్కి మనము ఇచ్చేస్తూ అలాగే ప్రజాప్రతినిధులు కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం. ఈరోజు ఆన్వర్డ్స్ జిల్లాలో మనము మొదలుపెట్టాం. రకరకాల ఇష్యూస్ అనేది మన నోటీస్కి వస్తుంది. ఈ మధ్యకాలంలో మనం సీడ్ డిస్ట్రిబ్యూషన్ వెబ్ల్యాండ్తో కనెక్ట్ చేస్తూ ఇస్తున్నాం. దానివల్ల కూడా రైతులు కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఇటువంటి పరిష్కారం చేసే విధంగా ఈ కార్యక్రమం అనేది మనం మొదలుపెట్టాం కాబట్టి రైతులు అలాగే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ సహకరిస్తే ఈ రెవెన్యూ లిటిగేషన్ రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఫ్రీ విలేజెస్ డిక్లేర్ చేయాలని ఒక ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమం మనము పెట్టాం. ఇది కంటిన్యూస్గా జరుగుతుంది అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ తెచ్చే విధంగా మనము చర్యలు తీసుకుంటున్నాం. కొద్దిగా ఏదైతే పాజిటివ్ స్పిరిట్ ఉంది, అంటే మన రైతులకి ప్రాబ్లం లేకుండా ఏ విధంగా చేయాలని ఆ యాటిట్యూడ్ తీసుకురావడానికి ఇటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీ ఇంటికి మీ భూమి ఒక విడత రెండు విడత కార్యక్రమం మనము టేకప్ చేస్తాం. అలాగే జన్మభూమి చేసేటప్పుడు కూడా రెవెన్యూ సమస్యలను కూడా పరిష్కారం చేయడం జరిగింది. లక్షల పైన పెటిషన్స్ మాకు వచ్చినాయి, అవన్నీ పరిష్కారం చేస్తాం. ఇంకా కొన్ని ఇష్యూస్ అయితే కనిపిస్తుంది. అంటే మేజర్గా ఏంటంటే ఇక్కడ సాదా బైనామాతో క్రయ విక్రయాలు జరిగింది. అటువంటి చేయడానికి ప్రభుత్వానికి నివేదిక మనము ఇచ్చాం. అక్కడ నుంచి రాగానే అది పరిష్కారం అవుతుంది. అలాగే అన్సెటిల్డ్ ఇనామ్స్ ఉంటాయి, అన్సెటిల్డ్ ఎస్టేట్ విలేజెస్ ఉంటాయి, కొన్ని అన్సర్వేడ్ విలేజెస్ మనకి సాలూరు పాచిపెంటలో ఉన్నాయి, అటువంటి 22 విలేజెస్ ఉన్నాయి. సో ఇటువంటి కొన్ని జటిలమైన సమస్యలు ఉంటాయి. అలాగే చాలామంది రైతులు కూడా అంటే ఒకసారి అంటే ఎవరైనా అంటే ఫాదర్ మదర్ చనిపోతే మ్యూటేషన్ చేయాల్సిన అవసరం ఉంది, ఎవరిని కొంతమంది టేకప్ చేయడం లేదు. అలాగే అన్న తమ్ముడు మధ్యలో పార్టీషన్ జరిగిన తర్వాత సబ్ డివిజన్ చేయించుకోవాలి, ఇటువంటి అవగాహన లేక కూడా కొన్ని సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మనమే ప్రభుత్వ యంత్రాంగాన్ని రెవెన్యూ యంత్రాంగాన్ని గ్రామానికి పంపించి వాళ్ళకి చెప్పేసి వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. వాళ్ళకి కూడా ఒక అవగాహన వచ్చినాక ఇటువంటి సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది.